गुरुन् ब्रह्मा गुरुन् विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం। ఈరోజు సెప్టెంబర్ నెల 16వ తారీఖు 2020 బుధవారం శ్రీ శార్వరి నామ సంవత్సరం భాద్రపద మాసం తిది చతుర్దశి ఉన్నది నక్షత్రం మఖ। ఈరోజు మరో విశేషం మాస శివరాత్రి। శివరాత్రి ఐదు రకాలుగా ఉంటుంది నిత్య శివరాత్రి సప్తాహ శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి ఐదు రకాలైనటువంటి శివరాత్రులు ఉన్నాయి। యోగులైనటువంటి వారికి మునులైనటువంటి వారికి సద్గుణము కలిగినటువంటి వారికి నిత్యము శివరాత్రి అని చెబుతుంది జ్యోతిష్యం। అలాగే వారానికి ఒకసారి శివరాత్రి పక్ష శివరాత్రి 15 డేస్ కి ఒకసారి 15 రోజులకు ఒకసారి వస్తుంది। మాస శివరాత్రి అంటే ఇది అమావాస్యకు ముందు రోజు వచ్చేటువంటి చతుర్దశి రోజున జరుపుకునేటువంటి మాస శివరాత్రి। నిత్య శివరాత్రి జరుపుకునేటువంటి వారు నిరంతరం భగవంతుని ధ్యానంలో ఉంటారు। వారు చేసే ప్రతి పనిలో కూడాను శివనామ స్మరణ చేస్తూ ఉంటారు। ఈ మహాశివరాత్రి అనేది వచ్చేటువంటి సంవత్సరంలో ఒకసారి వస్తుంది కానీ నెలనెలా వచ్చేటువంటిది ఈ మాస శివరాత్రి రోజున ఈశ్వరార్చన చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి। మరి నిత్య శివరాత్రి జరిపేటువంటి వారు ఆత్మా ఆత్మం నా ఆత్మ నీవే శివ అంటూ ఉంటారు। గిరిజామతి ఓ పార్వతి నా బుద్ధి నీవే సహచరా ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నింద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణా విధి స్తోత్రాణి సర్వాగిర యద్యద్కర్మ కరోమి తదఖిలం శంభో తవారాధను నా ఆత్మ నీవే శివ నా తెలివి నీవేనమ్మా పార్వతి నా యొక్క పంచ ప్రాణములు నీ సహచరములే కదా ఈ శరీరమే నీ ఇల్లు కదయ్యా పరమేశ్వర పూజాతే విషయోపభోగ రచన నేను విషయవాంచలు నా పంచేంద్రియాలన్నీ కూడాను ఏవైతే సుఖాలు కోరుతున్నాయో అవన్నీ కూడా నీ పూజా ద్రవ్యాలే నేను అన్నం తింటున్నాను నీకు మహానైవేద్యాన్ని సమర్పిస్తున్నాను నేను శిరస్నానం చేస్తున్నాను నీకు అభిషేకం చేస్తున్నాను నిద్రా సమాధి స్థితి నేను నిద్రపోతున్నాను నీ యొక్క ధ్యానం అనేటువంటి నిద్ర అనేటువంటి సమాధి ముద్రలోకి నేను వెళ్ళిపోతున్నానయ్యా సంచార పదయో ప్రదక్షిణావిధి నేను రోజు నడుస్తున్నాను కదా ఆ ప్రతి అడుగు కూడాను ఓ పరమేశ్వర నీ యొక్క ప్రదక్షిణ చేస్తున్నాను నేను స్తోత్రాణి సర్వాగిర నేను పలికే ప్రతి మాట కూడాను నీ యొక్క స్తోత్రంగా భావించు స్వామి పరమేశ్వర యద్యద్ కర్మ కరోమి నేను ఏ పని చేస్తున్నప్పటికీ తత్తదఖిలం అన్ని పనులు కూడాను శంభో తవ ఆరాధన ఓ శివయ్య నీ ఆరాధనగా నేను భావిస్తున్నానని నిత్య శివరాత్రి జరుపుకుంటారు మహానుభావులు యోగులు మునులైన వారు। మరి ఈ మాస శివరాత్రి అంటే నెలలో వచ్చేటువంటిది। దీని విశిష్టత ఏమిటి అంటే పంచ పాండవులు జోదమాటలో ఓడిపోయారు ఏదైనా మంచి మార్గం చెప్పండి మరలా ఇంద్రప్రస్థం అనేటువంటి మహాసామ్రాజ్యాన్ని మేము పరిపాలించాలంటే మాకేదైనా దారి చెప్పండి అంటే కృష్ణ భగవానుడు చెబుతాడు నెలలో వచ్చే ఒక మాస శివరాత్రి అలాగా 12 మాస శివరాత్రులను మీరు చక్కగా జరుపుకున్నట్లయితే 12 నెలల ఈ అజ్ఞాతవాసం మీరు పూర్తిగా తీరిపోయిన తర్వాత మరల చక్కటి పరిపాలన చేయగలుగుతారని చెబుతారు శ్రీకృష్ణ భగవానుడు। అలా ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు అర్జునుడు వీళ్ళందరూ సోదరులందరూ కూడాను నెల నెలా వచ్చేటువంటి చతుర్దశి రోజున అమావాస్యకు ముందు రోజున ఈ మాస శివరాత్రిని చక్కగా జరుపుకొని మరల రాజ్య పదవిని పొందారు। అంత విశేషమైనది ఈ మాస శివరాత్రి। ఈ రోజంతా కూడాను హరహర మహాదేవ శంభో శంకర భోళా శంకర అంటూ శివనామస్మరణ చేయడం వలన వారికి రాజ్యప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి ఆరోగ్యం ఉద్యోగ ప్రాప్తి వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి ఏ కోరిక కోరినా నెరవేర్చడానికి ఆ భోళాశంకరుడు సిద్ధంగా ఉంటాడట। మరి ఈరోజు బుధవారం కాబట్టి 12 రాశుల వారి మీద కూడాను బుధగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది। ఈ బుధునికి ఇష్టమైనటువంటి వర్ణం ఆకుపచ్చ రంగు పెసలు దానంగా ఇవ్వడం వలన జ్యోతిష్య పండితులకు బ్రాహ్మణులకు తల్లిదండ్రులకు వృద్ధులకు ఆహారం కోరినటువంటి వారికి పెసలు అన్నంలో పెసరపప్పుతో చేయబడినటువంటి వడలు గారెలు కానీ
ఆహారంలో పెసరపప్పు అన్నంలో గాని ఆకుకూరలు గాని తీసుకోవడం వలన ఆకుకూరలు గోమాతకు తినిపించడం వలన ఆకుపచ్చ అంచు వర్ణంలో ఉన్న అంచు ఉండేటువంటి ఆకుపచ్చ వర్ణంలో ఉండేటువంటి ఎరుపు వర్ణంలో ఉండేటువంటి వస్త్రాలను తల్లిదండ్రులకు దానంగా ఇవ్వడం వలన మేనమామకు దానంగా ఇవ్వడం వలన బుధగ్రహం అనుకూలిస్తుంది. ఈ బుధుడంటేనే బంధు కారణమైన గ్రహం. ప్రధానంగా తల్లి తండ్రి తరువాత మేనమామ అంటారు కదండి, ఆ మేనమామ పాదాలకు నమస్కరించడం వలన బుధుడు కటాక్షిస్తాడు. ఈ బుధుడు కటాక్షించాడు అంటే జ్యోతిష్యము, మీమాంస, తర్క, సంగ్రహ, గణితము, అద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైత వేదాంతము, ఈ శాస్త్రాలన్నీ కూడా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ వేదాల సారము ఎంతో మేధస్సుని కలిగించేటువంటిది ఈ యొక్క బుధగ్రహం. నువ్వు విద్యలో వెనకబడ్డావా, మేనమామ వారి యొక్క ఆ సంతోషాన్ని చూడు. మేనమామని బాధ పెట్టడం కానీ మేనమామని దూషించడం కానీ చెయ్యకూడదు. మేనమామ మేనత్త పాదాలకు ఎవడైతే నమస్కరిస్తాడో వాడు మహావిద్వాంసుడవుతాడు అని చెబుతుంది జ్యోతిష్యం. ఈ బుధగ్రహం అనుకూలించాలి అంటే మేనమామని ఎంతైనా గౌరవించుకోవాలి. తల్లిదండ్రిని గౌరవించకపోయినా మేనమామ ఇంపార్టెంట్ అని చెబుతుంది కదా జ్యోతిష్యం. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించమని, తల్లి ఏమో చంద్రగ్రహం అని చెప్తున్నాం, తండ్రి ఏమో రవిగ్రహం అంటున్నాం. ఈ యొక్క బుధగ్రహంలో ఉంటాడు మేనమామ. ఇంకా బంధువులందరికీ కూడాను మంచి రుచికరమైన భోజనం ఇవ్వడం వలన కూడాను బుధగ్రహం అనుకూలిస్తుంది. అలాగే బంధువులందరితో విరోధము లేకుండా సఖ్యతగా ఉండడం వలన కూడాను బుధగ్రహం అనుకూల ఫలితాలను కలిగిస్తుంది. ఇంకా శక్తి ఉండేటువంటి వాళ్ళు ఉంగరం వేలుకి చక్కగా ఈ గ్రీన్ స్టోన్ పెట్టుకోవడం వలన అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. ఆకుపచ్చ జాతి పచ్చ రాయిని ధరించడం వలన కూడాను మంచి శుభ ఫలితాలు ఉంటాయి. మరిక ఈ బుధ జపం ప్రతినిత్యము చేయలేకపోయినా ఈ బుధవారం రోజున బుధ జపం చేయండి. బుధిని మనసులో నిరంతరము ఏముంటుంది, లక్ష్మీపతే కమలనావ సురేష విష్ణు యజ్ఞేశ యజ్ఞమధుసూదన వాసుదేవ బ్రహ్మణ్యకేశవ జనార్దన వాసుదేవ గోవిందాయ నమో నమః. ఈ బుధుని అధిష్టాన దైవం విష్ణువే, శ్రీ మహావిష్ణువు. కాబట్టి చక్కగా ఈ మిథున రాశివారు, కన్యారాశివారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన కూడాను వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను సక్సెస్ అవుతాయి. అలాగే 12 రాసుల వారికి కూడాను బుధవారం రోజున బుధుడు అనుకూలించాలి అంటే విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. విష్ణువునే ధ్యానిస్తూ ఉంటాడు ఈ బుధగ్రహం. మరి బుధ జపాన్ని చెబుతున్నాను, చక్కగా మరి మీరు పారాయణం చేయండి. ప్రియం గుగుళిగా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోవేతం తం బుధం ప్రణమామ్యహం. ప్రియం గుగుళిగా శ్యామం, ప్రియమైనటువంటి వాడు, ప్రియాన్ని కలిగించేటువంటి వాడు, సౌమ్యాన్ని సత్వగుణాన్ని కలిగించేటువంటి వాడు ఈ యొక్క బుధగ్రహం, తం బుధం ప్రణమామ్యహం అని ఈ ధ్యాన శ్లోకాలను తాత్పర్యం. మరిక ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి. ఆకస్మిక ధన లబ్ధి ఉంటుంది, వస్తు లాభాలుంటాయి, చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు ఈ మేషరాశి వారు, ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు, విందు వినోదాలలో పాల్గొంటారు, యత్న కార్యసిద్ధి ఉంటుంది, ప్రయత్నించండి ఫలితం దక్కుతుంది, వ్యాపార వృద్ధి ఉంటుంది, ఉద్యోగులైనటువంటి వారు ముందడుగు వేస్తారు కాబట్టి ప్రయత్నించండి, అన్ని పనులలో కూడా సక్సెస్ అవుతారు మేషరాశి వారు. తదుపరి వృషభ రాశి. మిత్రులతో బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించండి మాట్లాడే సందర్భాల్లో. ప్రయాణాలలో కొన్ని మార్పులు ఉంటాయి, ధన వ్యయం ఉంటుంది, ధన రాబడి ఉంటుంది, అనారోగ్య సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఆరోగ్య నియమాలు పాటించండి, ఇంటా బయట అనుకూలంగా ఉన్నది. తదుపరి మిథున రాశి. వ్యవహారాల్లో విజయం ఉంటుంది, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, బాకీలు వసూలు చేసుకుంటారు, చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు, వ్యాపారులకు ఉద్యోగులకు మరింత ప్రోత్సాహకరంగా ఉన్నది. తదుపరి కర్కాటక రాశి. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది, పనులు సకాలంలో అన్ని కూడాను పూర్తి చేయగలుగుతారు, సంఘంలో గౌరవాన్ని పొందుతారు, ఆస్తిలాభ సూచనలున్నాయి, ఆహ్వానాలు మంచి వ్యక్తుల నుంచి అందుకుంటారు, వ్యాపారులకు ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. వ్యవహారాలలో ఉన్న అవాంతరాలు తొలగిపోతాయి, మాట మాట పట్టింపులు గోటితో పోయేదాన్ని గొడ్డలిదాగా తెచ్చుకోవడం ఎందుకు, కాబట్టి మాటలతో పోయేదాన్ని మాటలతోనే సమసిపోయేలా చెయ్యండి అని చెప్పదగినటువంటి సూచన ఈ రాశి వారికి. తదుపరి కన్యారాశి. స్నేహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది, ఉద్యోగులైనటువంటి వారికి అనుకూలంగానే ఉంటుంది. తదుపరి తులారాశి. కొన్ని వివాదాలు మీకు మీరుగానే పరిష్కరించుకుంటారు, ఆస్తి లాభం ఉంటుంది, ముఖ్యమైన పనులలో విజయం ఉంటుంది, శుభవార్తలు వింటారు, వాహన యోగం ఉంటుంది, వ్యాపారులకు లాభాలు వస్తాయి, ఉద్యోగులైనటువంటి వారికి చిక్కులు తొలగుతాయి. తదుపరి వృశ్చిక రాశి.
ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి సన్నిహితులతో సఖ్యతగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు వ్యవహారాలలో పూర్వ అభివృద్ధి ఉంటుంది వ్యాపారాలైనటువంటి వారికి రెట్టింపు లాభాలు ఉంటాయి ఉద్యోగులైనటువంటి వారికి మీ అంచనాలన్నీ కూడాను నిజము చేసుకోగలుగుతారు రెట్టింపు లాభాలను పొందుతారు ఏ బలము లేకపోయినా మీ ధైర్యం మీ దైవ బలం అనేది మీకు సహకరిస్తుంది తదుపరి ధను రాశి మిత్రులతో బంధువులతో కొద్దిపాటి విభేదాలు ఉంటాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించండి మాట్లాడే సందర్భంలో ఆర్థిక పరిస్థితి ఆశగా ఉంటుంది మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలను పొందుతారు వ్యాపారులైనటువంటి వారు ఉద్యోగులైనటువంటి వారికి ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నది తదుపరి మకర రాశి నిర్ణయాలు కొన్ని మీరు మార్చుకుంటారు ఈ రోజు దూర బంధువుల కలయిక ఉంటుంది దూర ప్రయాణాలు చేస్తారు కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు అన్ని కూడాను తొలగించుకుంటారు మీ మాటకారితనంతో బంధువులందరినీ ఆకర్షిస్తారు తదుపరి కుంభరాశి కొత్త వ్యక్తుల పరిచయం ఉంటుంది శుభవార్తలు వింటారు ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా ఉన్నాయి వాహన యోగం ఉంటుంది ముఖ్య నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మీరే సమర్థులు వ్యాపారులకు పురోభివృద్ధి ఉంటుంది ఉద్యోగులైనటువంటి వారికి మంచి హోదా దక్కుతుంది తదుపరి మీనరాశి పనుల్లో ఉన్న ప్రతిబంధకాలన్నీ కూడాను తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది వ్యయ ప్రయాసాలు ఉంటాయి శ్రమ ఏవ జయతే అని మీరు గుర్తించండి మీ శ్రమకు తగినటువంటి రెట్టింపు లాభాలను పొందుతారు వ్యాపారులకు ఉద్యోగులకు ఉన్నటువంటి ఒత్తిడంతా కూడాను ఈరోజు మీరు తొలగించుకుంటారు ఇంకా సమస్య ఏదైనా మన జీవితానికి వెలుగు నింపేది జ్యోతిష్యమని విశ్వసించండి మంగళం గురుదేవాయ శుభమంగళం శ్రీయస్కానుందాయ కళ్యాణ నిదయే నిదయే దినాం శ్రీ వేంగడ నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం గోవిందాయ శుభమంగళం నారాయణాయ శుభమంగళం వాసుదేవాయ శుభమంగళం శ్రీకృష్ణాయ శుభమంగళం వెంకటేశాయ మంగళం శుభమంగళం శుభోదయం.